మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాసింది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడన్నయ్య నువ్వేనే హెల్ప్ చేసి పెట్రా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఎంత డీసెంట్ గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈడ అదిరిపాడే కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా కొంబ స్థలమే ఏంటే అలా ఉన్నావు ఏంటి ఇష్టం లేదా కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నా మన ఉదయ్ గారు నీకొకదానికి పంపాడేంటి పర్సనల్ లెటర్ దాన్ని కూడా చదవచ్చు పర్వాలేదు ఐ లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేక అనుకుంటున్నావా కన్నవాళ్ల దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలన్నది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంత ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందెక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారి లేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి నీకోసం ఎదురు చూస్తూ పోతే ఎంత జరికిచ్చావు ఉదయ్ మరేం చేయమంటావు లేచిపోనా నరికేస్తా మరేం చేయమంటావు నువ్వే చెప్పు నేనేం చెప్పను నువ్వే చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్లే చేసుకుంటానంటు అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు వెళ్ళిపోయావా ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నాకు వదిలే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది అసలే నీకు దూకుడు ఎక్కువ అన్నీ ఎక్కువే ఎంతకాల దేవురు మధురై నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముందయ్య వర్లు అమ్మ మాకిచ్చింది తన అమ్మకే తిరిగిస్తున్నామంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా
అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా. అవునమ్మా. ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా. అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా తమ వెహికల్లో వస్తున్నారు. దండాలండి. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంక? అభే అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. మాట్లాడేదా? వాడు ఎవరి మాట వినే టైప్ కాదంటే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇదికుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువు ఏం గాను. ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా నువ్వు ఆ కమిషనర్ కి ఫోన్ చేసి పెళ్లికి ఆంధ్ర సీఎం, తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు. అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికా పిలిచిన. అగో ఆ జాగాలోనేదా భోజనాలు, అక్కడదా రిసెప్షన్. బంతి కెట్ట లేదన్నా 1000 మంది దాకా తింటారనుకోండి. అవును మంది కోయంబత్తూర్ అంట కదా, నాయల్ అంట కదా, మగబిడ్డకే మీ ఇట్ట అయితా ఉండము. మీకు రెండు ఆడకూతులంటనే నిజాయితీగా ఉంటారంట, కట్నం ఎట్టేస్తా ఉండరు. కట్నం తీసుకుని కుర్రాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చి చేస్తాను. కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే. అవును మీ అయ్యాతాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్, అదివే పెరిగే ఆస్తి. లేట్ అయిందేమో. అదెల్లాం ఒన్నులే, కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది. ఏం లేదు, ఫోన్ లో మా వియంకుడు తగిలినాడు. అదాన గోవిందరాజు సార్, ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను. అంత కోపం కమిషనర్ గారు, అరెస్ట్ చేద్దరు కానీ ముందు భోజనం చేయండి, సాపడ ముందు ఎందుకు కూడా. అదే ఏం లేదు, ఇదే అరెస్ట్ పెళ్ళేదాకా ఆపితే బాగుంటుందేమో. పెరియ మనిషే సార్, తమిళనాడులో పెరియ మనిషి అనర్లాం, కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు, వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారంతో నా దగ్గర ఉన్నాయి. త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు. ఏందండి మీరు? చాలు చాలు, అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు. ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా, రెండు కూతుళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట. ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది. రండి అక్కడ చేతులు కడుకుదురు కాని, ఇది ఇక్కడే ఉంచండి. ఏందట్టా చూస్తా ఉండా? ఉన్ కండ్లంటే నాకిష్టం. నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు, నీ చేతులు నాకు నచ్చుతాయి. నాకెవడి ఇష్టం ఉండదో వాడిని నీ చేతులు చంపుతాయి. అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం, మర్డర్ చేసే పెండ్లాన్ని దొరకడం నల్ల అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. ఏం మొక్కున్నావే? ఏం లేదే. ఏ లేదేంటి, నువ్వు నీ లవర్ గురించి మొక్కునుంటావు. అదేం కాదులేవే. మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా? లేదురా, నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్ గానే రాసావా? కరెక్ట్ గానే రాశాను రా. ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా? స్టేషన్ కిట్ కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు అమ్మాయి వస్తుందంటావా? మగాడివి, నువ్వే పేరెంట్స్ భయపడిచి వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా? లేదురా, నాకు నమ్మకం ఉందిరా. మనలో మనకి టెన్షన్ ఎందుకురా, ఓసారి అమ్మాయి ఇంటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా. అమ్మో ఇంకేమైనా ఉందా? వాళ్ళ తమ్ముడు గాని ఫోన్ ఎత్తాడనుకో మన పని.
ఏరా పెళ్లి కొడక, మనిద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా? నాలుగేళ్ళు. నాలుగేళ్ళు. ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్వేగా. ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం, నేను నీ ఫ్రెండేగా. ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? మీనాక్షిని లేచొచ్చేయమంటావరా? నాయనా, మినిస్టర్ వస్తున్నారు, కొంచెం వచ్చిపోరాదు? మీ మామ బెంచికారి పంపిండు, నీకు పెళ్లి బహుమానమంట, పిల్లని చూడాలే. నేనంతా బంగారమే, నువ్వు తాగిరికి కూడా జాగలేదు. నీ స్నేహితుడల్లో ఉన్నాడే, గెస్ట్ హౌస్ పోమని రాదా? ఒక పక్కన పెళ్లికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ని లేచొచ్చేయమంటావరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ చాటు మాటు వ్యవహారాలు వద్దనేది, నిజాయితీ గల్లడవైతే ధైర్యంగా చెప్పు. ఏంటి నీ ఉద్దేశం? ఏం చెప్తున్నావు? ఎవరు నువ్వు? నమస్కారం అండి. వణకం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ వాడు మా సిస్టర్ క్లాస్ మిత్రుడు. నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు, లేచొచ్చేయమంటమే తప్పు. నువ్వెంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికీ అలా చేయదు. మేమంటే అంత గౌరవం తనకి, అలాగే తనన్న తన అభిప్రాయాన్న మాకు అంతే గౌరవం. తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవిస్తున్నాము, నీ మాటకి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయ్యా, నమ్మ కొంచెం అట్టెలు మాట్లాడదాం. క్షమించండి, చాటు మాటు వ్యవహారాలు నాకు నచ్చవు. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరనుకుంటాను. ఉదయ్, ఇందులో ఎటువంటి బలవంతం లేదు. నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు. అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే, లేకపోతే లేదు. మీ వాడి నిర్ణయం మంచో చెడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది. అమ్మా, నానా. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. నా పేరు ఆనందరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈవిడ నా భార్య కమల, అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం, అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం. అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి. అఫ్కోర్స్, మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో, కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది. ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం, మా పిల్ల బంగారం, మీ బిడ్డ మీకెంత అపురూపం, మా బిడ్డ మాకంతే. అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము. అందుకే రండి, అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చూసుకుంటాడు, మీరు రండి. తంబి, చాలా పద్ధతిగా మాట్లాడావు, పెద్దోడిని చెప్తున్నా, కొంచెం అట్టెళ్ళు మాట్లాడదాం. వాంగ తంబి. 1000 కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం, ఇంకా మాదంటావా? దేశమంతా పరపతి గల కుటుంబం అయ్యా, పిల్లకాయలేదో ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి ఇదేమైనా బొమ్మరి పెళ్ళ అయ్యేది? నువ్వు ఊరుకో అండాలో. ఇదిగో తంబి, మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చేయి. దుడ్డు సంగతి నాకు వదిలే, కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా. ఈ ప్రపంచంలో ప్రేమను కొనటానికి ఇంకా కరెన్సీ పొట్టలేదు. ప్రేమను పంచుకో నిజాయితీగా బతకటానికి కోట్లు అక్కర్లేదు. ఇదవారు తంబి. నువ్వు ఉండు బాలా, బిడ్డ నిప్పులాంటోడు అని తెలుస్తూ ఉండదు కదా. ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడు ఎందుకయ్యా సంబంధం? మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉండును కదా. మాటలతో వందటే. ఇదిగో తంబి, నల్ల కేళ నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు. నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తాను. మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిల ఎరగదీయటాలు నాకు కొత్త ఇంకా. ఉదయ్, ప్రేమించేస్తేనే సరికాదు, పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి. పిరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు, తనకి ఇష్టం లేదు. ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి, ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.